నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కోవలకుంట్లలో వ్యాపార విద్యుత్ వేళల్లో మార్పులు చేశామన్న ఏఈ రామసుబ్రహ్మణ్యం. కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన మాజీ హజ్ కమిటీ చైర్మన్ మెమన్ మహమూద్. తమడపల్లిలో సచివాలయం అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప చైర్మన్ మహేశ్వర్ రెడ్డికి పాలక మండలి సభ్యులకు అభినందనలు. స్పందన కార్యక్రమానికి అందిన వినతులను సత్వరం పరిష్కరిస్తామన్న నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పేయి. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించడమే ఆజాదీ అమృత్ మహోత్సవం లక్ష్యమన్న శాంతిరామ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ శెట్టి. సర్వాయిపల్లిలో పార్వేట ఉత్సవ పల్లకి ప్రత్యేక పూజలు చేసిన తెలుపుదారులు భక్తులు. ఘనంగా శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణం విశేషంగా పాల్గొన్న భక్తులు. కోవిలకుంట్ల మండలంలోని ఆయా ఫీడర్ల పరిధిలో సోమవారం నుంచి వ్యవసాయ రంగానికి పగటి వేళల్లోనే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఏఈ రామసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోళదరాశి, భీమునిపాడు, అమడాల, గుంజలపాడు ఫీడర్ల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. అలాగే గుళ్ళదుర్తి, పొట్టిపాడు, హరివరం, కొత్తపల్లె, అల్లూరు ఫీడర్ల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రేవనూరు, కలగోట్ల, కొప్పెర్ల ఫీడర్ల పరిధిలోని చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, వల్లంపాడు, కలగోట్ల గ్రామాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని వివరించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర మాజీ హజ్ కమిటీ చైర్మన్ మొమిన్ మహమూద్ హుసేన్ అన్నారు. సోమవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల పార్లమెంటు మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలీముల్లాను ఆయన అభినందించారు. ఆత్మకూరుకు చెందిన వ్యక్తికి ఈ పదవి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలను ప్రజల దృష్టికి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మొమిన్ ముస్తఫా, వేణుగోపాల్, కలీముల్లా, బాషా, అన్వర్, గౌస్ మాలిక్, జాకిర్, మహబూబ్ తదితరులు ఉన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. సోమవారం మహానంది మండలం తమడపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు అంగన్వాడీ కేంద్రాలను శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది మండల వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానంది ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పాల్గొని నూతన చైర్మన్ మహేశ్వర్ రెడ్డికి మరియు పాలక సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి విషయంలో ట్రస్ట్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. శ్రీశైలాన్ని తిరుమలకు సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. దర్శనానికి తమ బంధువులు వచ్చినా టికెట్ కొని దర్శనం చేసుకోవాల్సిందే అన్నారు. ఒక ఏడాదిలో మహానందిని ఒక మోడల్ టెంపుల్ టౌన్ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. దేవస్థానంలో అభివృద్ధి కనిపిస్తే దాతలు ముందుకొస్తారన్నారు. మహానందిలో సత్రాలు కట్టేవారికి స్థలం ఇప్పిస్తామన్నారు. మహానందిని టీటీడీ దేవస్థానం వారు 6A కింద పరిగణించి 4.5 కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పేయి వినతిదారుల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పేయి మాట్లాడుతూ స్పందన కార్యక్రమం
कार्यक्रम में विनविंचे विनतुलालो विनतदारुल नुंडि आधार कार्ड नंबर मरियु सेल फोन नंबर्लु खच्चितंगा नमोदु चेयालन्नारु। करोना वैरस ओमिक्रॉन वेरियंट विस्तरिस्तुन्न नेपथ्यंलो कोविड 19 निबंधनलकु प्रजलंता खच्चितंगा पाटिंचालनि विज्ञप्ति चेशारु। सामाजिक दूरं पाटिंचडंतो पाटु तरचुगा चेतुलनु शुभ्रपरचुकोवडं बहिरंग प्रदेशाल्लो मास्क तप्पनिसरिगा ధరించాలని కోరారు। వినతిదారులు తమ పరిధిలోని సచివాలయమందు మరియు మండల తహసీల్దార్ వారి కార్యాలయమందు కూడా వినతులు స్వీకరించబడతాయని అక్కడ పరిష్కారం దొరకనప్పుడు మాత్రమే డివిజన్లోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావాలన్నారు। ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమానికి 15 వినతులు అందాయన్నారు। ప్రజలందరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని దేశభక్తిని పెంపొందించడమే ఆజాదిక అమృత్ మహోత్సవ లక్ష్యమని శాంతిరామ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ శెట్టి అన్నారు। భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆజాదిక అమృత మహోత్సవం కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శాంతిరామ్ ఫార్మసీ కళాశాలలో స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు। కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ 2021 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15 వరకు ఈ మహోత్సవం కొనసాగుతుందని తెలిపారు। ఈ 75 ఏళ్లలో దేశం సాధించిన రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పురోగతిని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వివరించారు। విద్యార్థులలో దేశభక్తిని పెంచడమే శాంతిరామ్ ఫార్మసీ కళాశాల లక్ష్యం అన్నారు। ఆహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారివేట ఉత్సవాల్లో భాగంగా సోమవారం సర్వాయపల్లెలో తెలుపుదారుల నుంచి పూజలు అందుకున్నారు। పారివేట ఉత్సవాల్లో భాగంగా ఆహోబిళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సోమవారం సర్వాయపల్లె గ్రామం విచ్చేసిన సందర్భంగా స్వామివారిని తెలుపుదారులు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు। గ్రామంలో కేటాయించిన తెలుపులపై కొలువు తీరిన ఉత్సవ పల్లకికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పల్లకిలో శ్రీ ప్రహ్లాద వర్ధ స్వామి జ్వాల నరసింహస్వామికి పూజలు నిర్వహించారు। నంద్యాల పట్టణంలోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాల మధ్య స్వామి అమ్మవార్లకు కళ్యాణం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి వారి మూల విరాట్ను విశేషంగా అలంకరించారు। అనంతరం స్వామివారి ఎదురుగా కళ్యాణ మండపమునందు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల నుంచి పట్టు వస్త్రాలు వివిధ రకాల ఆభరణాలు పూలమాలలతో విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా కంకణ ధారణ నలుగు మంగళ్య ధారణ మరియు తలంబ్రాల తంతు ముగించి మహామంగళ హారతి ఇచ్చారు। అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। కోవెలకుంట్లలో వ్యాపార విద్యుత్ వేళల్లో మార్పులు చేశామన్నాయ్ ఏఈ రామ్ సుబ్రహ్మణ్యం।
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన మాజీ హజ్ కమిటీ చైర్మన్ మెమోన్ మహమూద్. తమడపల్లిలో సచివాలయం అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప చైర్మన్ మహేశ్వర్ రెడ్డికి పాలక మండలి సభ్యులకు అభినందనలు. స్పందన కార్యక్రమానికి అందిన వినతులను సత్వరం పరిష్కరిస్తామన్న నంద్యాల సబ్ కలెక్టర్ చాహద్ బాజ్పేయి. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించడమే ఆజాదిక అమృత్ మహోత్సవం లక్ష్యమన్న శాంతిరామ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ శెట్టి. సర్వాయపల్లిలో పార్వేట ఉత్సవ పల్లకి ప్రత్యేక పూజలు చేసిన తెలుపుదారులు భక్తులు. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణం విశేషంగా పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.